మనుషులు ఎలాంటి వారో తెలుసుకోవాలి అంటే అందరితో ఉండాలి. నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే ఒంటరిగా ఉండాలి. పెరుగు కన్నా పెరుగులో దాగి ఉన్న నెయ్యికే విలువ ఎక్కువ. అలాగే మనిషి కన్నా మనిషిలో దాగి ఉన్న మంచితనానికి విలువ ఎక్కువ. ఇతరుల గురించి నీకు చెప్పేవారు నీ గురించి ఇతరులకు చెబుతారు. మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెప్తుంది. నిజాలు చెప్పి నిజాయితీగా ఉండే వారికన్నా అబద్ధాలు చెప్పి ఆకట్టుకునేవాళ్లనే ఈ ప్రపంచం ఎక్కువగా నమ్ముతుంది. వాళ్లకే ఎక్కువ విలువ. బాధ, కోపం రెండూ మంచివే. మనకి వస్తే మనవాళ్లేవరు, మనతో ఉండేదెవరు అని నిరూపిస్తాయి. ఎదుటివారికొస్తే వారి మనసులో మన స్థానమేంటో నిరూపిస్తాయి. మనక్షేమాన్ని కోరేవాళ్లు, వీధి దీపాల్లాంటి వారు, గమ్యాన్ని మనకు దగ్గర చేయలేకపోయినా దాన్ని చేరుకునే బాటని కాంతిమయం చేస్తూ సహాయపడతారు. కడుపు కట్టుకొని సంపాదించు, రేపు నీ బిడ్డలకి మంచిది, అంతేకాని వేరేవాళ్ల కడుపు కొట్టి సంపాదించకు, ఆ పాపం నీ బిడ్డలకు చుట్టుకుంటుంది. జీవితాన్ని మార్చేసిన డబ్బు. డబ్బు లేనప్పుడు కూరగాయలు వండుకుని తినేవారు డబ్బుగలవారు అయ్యాక పచ్చికూరగాయలు తింటూ బతుకుతున్నారు. డబ్బులేనప్పుడు గుడికి భక్తిగా దర్శనం కోసం వెళ్లేవారు డబ్బొచ్చాక సరదాగా తిరగడానికి వెళ్తున్నారు. డబ్బులేనప్పుడు లేపేదాకా నిద్ర నుండి మెలకువ వచ్చేది కాదు, డబ్బొచ్చాక నిద్రే పట్టక మాత్రలు మింగాల్సి వస్తుంది. గొడవ జరిగితే కాని బయటపడదు, అసలు ఎవరి మనసులో ఏముందో అని. చూడ్డానికి ఏముంది అందరూ నవ్వుతూ పలకరించేవాళ్లే. అవసరం ఒకరిది అయితే అవకాశం ఇంకొకరిది. ఆ కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడుతుంటాయి. తగిలిన ప్రతి గాయాన్ని జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటే అది బాధ. ఆ తగిలిన ప్రతి గాయాన్ని పాఠంగా మార్చుకుంటే అది మార్పు. ఎందుకంటే ముళ్ళుని తొక్కిన కాలు బాధపడుతూ అక్కడే ఉండిపోకూడదు. ఈసారి జాగ్రత్తగా నడవడం మొదలు పెట్టాలి.